ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ విజయ దుంది మోయించింది ఉమ్మడి రాష్ట్రంలోని గెలవలేనని స్థానాలను తెలంగాణలోనే గెలిచి చూపించింది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు పంచుకుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులుగా ఇద్దరు నేతలకు బీజేపీ హైకమాండ్ అవకాశం కల్పించింది కిషన్ రెడ్డికి మరోసారి మోడీ కేబినెట్లో చోటు దక్కగా రెండోసారి ఎంపీ అయిన బండి సంజయ్కి తొలిసారి మోడీ కేబినెట్లో చోటు దక్కింది దీంతో కిషన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతల నుండి తప్పుకుంటారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను ఈటెల రాజేందర్ కు కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం మరోవైపు మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్ సైతం కేంద్ర మంత్రి పదవిని ఆశించారు కానీ పార్టీ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి కేబినెట్ లో అవకాశం కల్పించింది దీంతో ఈటెలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని అప్పగించనున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన అంశంపై రేపు మాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది పార్టీ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉద్యమకారుడు రాష్ట్రమంతా తెలిసిన వ్యక్తి కావడంతో పాటు బీఆర్ఎస్ ఆయనలో మంత్రిగా కొనసాగిన నేపథ్యం ఉన్న వ్యక్తి కావడంతో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్తున్నారు ఈటలకిస్తే పార్టీలో చేరిన రెండేళ్లలోనే అటు ఎంపీగా గెలవడంతో పాటు ఇటు పార్టీ చీఫ్గా నియామకమైన వ్యక్తిగా ఈటెల నిలవనున్నారు ఇక ఈటెల రాజధాని తెలంగాణపై పూర్తి స్థాయి పట్టున్న నేత కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి లబ్ధి చేకూరుతుందని కాషాయ పార్టీ భావిస్తుంది ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో ఈటెలపై మంచి అభిప్రాయం ఉంది అంతేకాకుండా ఆయన సింప్లిసిటీ నిబద్ధతను గుర్తించిన కేంద్ర నాయకత్వం ఆయనకు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే రోజు రోజుకు కమలం పార్టీ తెలంగాణలో క్రమంగా ఎదుగుతోంది అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్నడూ లేనని స్థానంలో పార్టీ విజయం సాధించింది దీంతో పాటు ఈడల లాంటి వ్యక్తి స్టేట్ చీఫ్గా బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్లేస్ అవుతుందనే యోచనలో కమలం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా హైకమాండ్ నుండి తెలంగాణకు దూతగా శర్బానంద సోనోవాల్ వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సైతం రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే వాస్తవానికి కేంద్ర మంత్రి పదవి వరుస్తుందని ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు ఎటకెలగే కిషన్ రెడ్డి బండి సంజయ్ పేర్లు కన్ఫర్మ్ కావడంతో తమకు ప్రెసిడెంట్ గా అయిన ఛాన్స్ దక్కుతుందని అనుకున్నారు కానీ ఈడల పేరు వినిపిస్తుండడంతో మిగతా నేతలకు పార్టీ ఎలాంటి స్థానం కల్పిస్తుందనేది సస్పెన్స్గా మారింది స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఈడలకు అప్పగిస్తే మిగతా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పిస్తారోనన్న చర్చ కొనసాగుతోంది